రమ్య మేడం మేడం ఎలా ఉన్నారు సో ఎక్కడి నుంచి అన్న జైచల్ డిస్టిక్ కొరుట్ల అంటే కరీంనగర్ నుంచి త్రీ అవర్స్ జర్నీ ఉంటుంది మా ఊరికి ఎలా తెలుసు వినిలా స్పార్కుల్ ఫోన్ లో యూట్యూబ్లో చూసాను సుమన్ టీవీ సుమన్ టీవీ నుంచి చూసా సో ఇంటర్వ్యూస్ చూసి ఇక్కడికి వచ్చా ఇక్కడికి ఎప్పుడు వచ్చా టూ మంత్స్ బ్యాక్ వచ్చాను కన్సల్ట్ అయ్యా ఆ కన్సల్ట్ అయ్యి ఇవ్వాళ్టికి టూ మంత్స్ కంప్లీట్ టూ మంత్స్ ఇవ్వాల్టికి ఇవ్వాలి తగ్గ లెవెన్ పాయింట్ లెవెన్ పాయింట్ ఫ్యాట్ వెల్లిఫైర్ తగ్గిందా తగ్గింది నాకు ఇందులో చాలా ఉంది మేడం ఇది తగ్గింది పిక్చర్స్ వస్తాయి బాగానే తగ్గింది ఎలా అనిపించింది డైట్ చాలా బాగుంది మేడం డైట్ డైట్ లాగా ఉందా కష్టంగా ఉందా ఏం కష్టం ఏమీ అనిపించలే ఫస్ట్ వన్ వీక్ కొంచెం ఆకలే అనిపించింది

నేను ప్లాన్ చేసే దాంట్లో జీరో కాబ్స్ అయితే ఉండవు ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ కాబ్స్ ఇస్తాను మిగిలినవన్నీ ప్రోటీన్ గుడ్ ఫ్యాట్స్ అండ్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ కి తీసేస్తాను నా దగ్గరకు వచ్చి జాయిన్ అయ్యే వాళ్ళు ఎవరైనా నేను చెప్పింది తింటేనే వచ్చి జాయిన్ అవ్వండి లేకపోతే నా టిప్స్తో విని ఇంట్లోనే ట్రై చేయండి నీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి టాబ్లెట్ నాని ఇప్పుడు తగ్గింది తగ్గి ఆ వాకింగ్ చేసావా చేసా అంటే ఫస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ నేను ఏం చేయలేను మళ్ళా మిమ్మల్ని అడిగి మళ్ళా వచ్చినప్పుడు అయినా కానీ వాకింగ్ కంపల్సరీగా అంటే ఇంట్లో ఉండి వాళ్ళైనా నా దగ్గరకు వచ్చి చేసే వాళ్ళైనా వాకింగ్ మీకోసం చేస్తున్నారు వాకింగ్తో పాటు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కన్నా యోగా ఈజ్ బెస్ట్ ఇంట్లో కూర్చొని యూట్యూబ్లో గూగుల్లో ఎన్నో ఫెసిలిటీస్ ఉన్నాయి మన దగ్గర సో అవి పెట్టుకొని చక్కగా యోగా కూడా చేస్తే మన బాడీ వెయిట్తోనే మనం స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయొచ్చు దట్ ఈజ్ యోగా పవర్ వాకింగ్ ఈజ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ ఫర్ కార్డియో ఈ రెండు డబ్బులు లేకుండానే చేసేయచ్చు సో చాలా చాలా థ్యాంక్ యూ మేడం సరే తర్వాత కూడా వాకింగ్ చేయి బికాస్ యూ హ్యావ్ హార్మోనల్ ఇష్యూ హార్మోనల్ ఇష్యూ ఉండేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఎక్సర్సైజ్ కోసం టైం ఇవ్వండి ఒక వన్ అవర్ మొబైల్ అయినా టీవీ అయినా కట్ చేసి ఎక్సర్సైజ్ మీకోసం మీరు చేసుకోండి తను కూడా ఫిఫ్టీన్ డేస్ తర్వాత చేసింది కాబట్టి థైరాయిడ్ ఉన్న అట్లీస్ట్ టూ మంత్స్లో లెవెన్ కేజెస్ ఈజ్ ఎ గుడ్ రిజల్ట్ తన బిఎంఐకి ఎవరు బిఎంఐని బట్టి వాళ్ళు తగ్గుతారు ఎవరి బిఎంఆర్ని బట్టి వాళ్ళ క్యాలరీస్ ఉంటాయి నేను చేసేది కూడా ఈ వీక్ ఇచ్చిన డైట్ వాళ్ళకి ఎలా వర్క్ అయిందో అనే దాన్ని బట్టి నెక్స్ట్ వీక్ క్యాలరీస్ ఎస్య్యూమ్ చేస్తాను సో నేను చేసేది పెద్ద పనేం కాదు దట్ ఈస్ ద బెస్ట్ వర్క్ విచ్ ఐ డూ ఎవరు బిఎంఆర్ని వాళ్ళు క్యాల్కులేట్ చేసుకొని చక్కగా ఎక్సర్సైజ్ చేసుకుంటే ఇంట్లో కూర్చొని కూడా తగ్గచ్చు ఇఫ్ యూ డోంట్ హ్యావ్ థైరాయిడ్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ పీసీఓడి డయాబెటిక్ హార్మోనల్ ఇష్యూ మెనోపాజ్ ఇష్యూస్ ఏమీ లేకపోతే వినీలా టిప్స్ అని స్టార్ట్ అయింది సో అవి ఫాలో అయ్యి చక్కగా డైట్ చేసుకోండి రమ్య మేడం మేడం ఇంకా మంత్స్ కేజెస్ ఎప్పుడైనా టెన్ కేజెస్ తగ్గితే ఒక వన్ మంత్ అడాప్షన్ క్యాలరీస్ అంటారు ఇప్పుడు మనం లో కాబ్స్ డైట్ లోకి వెళ్తాం అంటే ట్వంటీ థర్టీ పర్సెంట్ మనం జీవితాంతం అలా లో కాబ్ డైట్ చేయలేం అంటే మనం ఒంట్లో ఇప్పుడు సడన్ గా మనకి హెల్త్ ఇష్యూ వచ్చింది కోవిడ్స్ వచ్చినాయి అప్పుడు మనం ఎక్కువ కాబ్స్ తీసుకోవాలి సో ఆ కాబ్స్ అనేది మనకు జీన్స్ లో ఉంది సో మళ్ళీ కాబ్స్ తిని మనకు కావాల్సినట్లు మెయింటెనెన్స్ లో బ్యాలెన్స్ డైట్ ఫోర్ డేస్ చెప్తాను ఓకే మేడం డేస్ నచ్చింది మెయింటెనెన్స్ అంటే మంత్ ఉంటది గుర్తు పెట్టుకోవడానికి ఇంకో వన్ మంత్ చేసి నీ ఓన్ గా తర్వాత వచ్చి మళ్ళీ ఓకే మేడం మళ్ళీలా స్పార్కు కూడా ఇంట్రొడ్యూస్ చేసింది ఇఫ్ యూ హ్యావ్ ఎనీ Uh, cosmetic issues it's not a dermatology and any cosmetic dermatology we do have dermat here you can visit our clinic thank you